రేణిగుంట ఎయిర్పోర్టు నుండి శ్రీకాళహస్తికి వెళ్తున్న కారు తిరుపతి వెళ్తున్న మరో కారుని ఢీకొనడంతో కారులో వారు గాయపడ్డారు. కీలక ప్రదేశంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లను తరచుగా వచ్చే వీఐపీల కోసం తొలగించి మళ్లీ వేయకపోవడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం ఎంతో మంది ప్రయాణికులతో పాటు వీఐపీలు, రాజకీయ నాయకులు, కర్మాగారాలకు వెళ్లాల్సిన ఉద్యోగస్తులు ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. విమానాశ్రయానికి 4 రోడ్లు కలిసే ప్రధాన రహదారి కూడలి ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. అదే 4 రోడ్ల కూడలిలో గతంలో ఎక్కువ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ విషయాలను గమనించిన పోలీసులు, అధికారులు ఆర్ఎండ్బి అధికారులకు వినవించగా గతంలో చిన్నపాటి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లను అమర్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు వచ్చినప్పుడు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లను తొలగించేశారు. విమానాశ్రయానికి ముఖద్వారంగా ఉన్న ఈ 4 రోడ్ల ప్రధాన రహదారి కూడలిలో నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటారు. కాబట్టి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లను అమర్చవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. రన్నింగ్ లో ఉండదు ఏమో సార్, మనం ముత్తో ప్రసాదం ముత్తో దీనిలోకి ఏమి ఎక్కడ జరిగింది ఇది? అవునవును, ఎక్కితే అతనే కూర్చున్నాడు ఆ కారు. శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ పక్కన విజయమహల్ రోడ్డు నందు డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10:30 గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న అతిథులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి. ఏడు కొట్టిన బండి కనీసం ఎంత, 100 మీటర్స్ పైన పోయిందా? ఆడ పోయి పడిందా? అన్నీ కట్ అయిపోయింది. చెయ్యి ఎదురుపూసి దేవుడా, అది ఉందిలే ఆ టైం.